हेलो फ्रेंड्स, वेलकम टू नवीन ज्योति व्लॉग्स। कानल फस्ट टाइम चूसते ना चाने सब्सक्रैबी शेयर चेयर लाइक चेक अलगे पक्न बेलैका क्ली चूप्चे रेसीपी ए गोधुम नौक उदा दा तो मैं रेग्युर् उपमा चुस्कू उ बट ने सारे सांबार रईसला ट्रई चाहूर ट्रई ची चाला बहुत रेसीपी मुझे पैन हीटेको ने वेको मन वन कप गोधुम नौक तीसको दाँ ఆ నెయ్యిలో ఒకసారి ఫ్రై చేసుకోవాలి। ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది। నెక్స్ట్ మనం ఆ రవ్వని ఒక బౌల్ లోకి తీసేసుకొని అదే బౌల్ లో కొంచెం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఆవాలు, జీలకర్ర, ఆనియన్, క్యారెట్, పొటాటో, కరివేపాకు, 1 గ్రీన్ చిల్లీ వేసి ఒకసారి ఫ్రై చేయండి। ఆ తర్వాత 1.5 టేబుల్ స్పూన్ salt, కావాలంటే మనం టమాటా కూడా యాడ్ చేసుకోవచ్చు। నేను टमाटा ऐड చేయలేదు। salt ऐड చేసిన తర్వాత salt ऐड చేసి మిక్స్ చేసిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేయండి। దాని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత MTR సాంబార్ పౌడర్ ఉంటుంది కదా, మీ ఇంట్లో హోమ్ మేడ్ సాంబార్ పౌడర్ ఉన్నా పర్వాలేదు, MTR సాంబార్ పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేయండి। అది ఒకసారి బాగా మిక్స్ చేసి నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేయండి। దాని తర్వాత ఒకసారి మూత పెట్టేసి ఒకసారి మగ్గనిచ్చి తర్వాత ఒకటికి ఒక కప్పు రవ్వ తీసుకుంటే ఒకటికి 2.5 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి। లేదు మీకు ఇంకా జారుగా కావాలంటే 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకున్నా పర్వాలేదు, కొంచెం పొడి పొడిగా కావాలంటే 2.5 అయితే సరిపోతుంది। 3 కప్స్ వేసుకుంటే జారుగా సాంబార్ రైస్ లా ఉంటుంది, బాగుంటుందండి। ఆ తర్వాత దాని వాటర్ రోలింగ్ బాయిల్ అయిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వ ఉంటుంది కదా, రవ్వని అందులో యాడ్ చేయడమే। రవ్వ అందులో యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి లిడ్ కవర్ చేసి 15 టు 20 మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుంది। మనకి ఇది ఎలా ఉంటుందంటే సాంబార్ రైస్ లా ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది। ఎప్పుడు మనం ఉప్మా చేసుకుంటే బోర్ కొడుతుంది కదా, ఈసారి మీరు ఇలా ట్రై చేయండి। నెక్స్ట్ ఏంటంటే ఇది ఉడికిపోతుంది 15 టు 20 మినిట్స్ తర్వాత। టెన్ టు 20 మినిట్స్ తర్వాత మనకి ఉడికిపోతుంది కదా, మనకి చూస్తే సేమ్ ఉప్మాలాగానేనండి ప్రాసెస్, ఎంతో ఈజీ, చాలా టేస్టీగా ఉంటుంది। మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। దీన్ని మనం సైడ్ నిమ్మకాయతో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది। మీకు గనుక నా రెసిపీస్ నా ఛానల్ నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి। మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి।